हेलो एव्रीवन वेलकम टू प्रिया ब्लॉग्स अंदर एला ने चाला बहुनानी एला कमेंट सेक्शन ना चैनल एवरते फर्स्ट टाइम चूस्तुन्नारो वाल सब्सक्राइब चेसुकोंडि सब्सक्राइब बटन पक्कन उंडे बेल आइकन कूडा प्रेस चेयडम मर्चिपोकंडि सो ई वीडियो वच्चेसि संडे अंडि सो संडे ब्लॉग నేను అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యింది సో సండే మేము ఏం చేసాము అలాగే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది సో అక్కడ కూడా మేము వెళ్ళామండి సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సరే పునీత్ ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము సో ఆ రెస్టారెంట్ ఏంటి అనేది మీకు నేను డీటెయిల్స్ చెప్తాను సో లెట్స్ స్టార్ట్ వీడియో సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి ఎప్పుడు రొటీన్ గా మామూలుగా చికెన్ లేకపోతే ఫిష్ నార్మల్ గా చేయడం ఎందుకని చెప్పేసి నేను ఈ రోజు వచ్చేసి డ్రాగన్ చికెన్ చేద్దాం అని అనుకుంటున్నాను యూట్యూబ్ లో చూసాను ఇంట్లో కూడా సాస్లు అవి ఉన్నాయి సో ట్రై చేద్దాం ఎప్పుడు అవ్వే కాకుండా కొత్త కూడా నేర్చుకుందాం అని చెప్పేసి సో దీనికోసం నేను చికెన్ బ్రష్ తీసుకున్నానండి అంటే మెత్తని పీసులే ఉంటాయి కదా సో అందుకని చెప్పి నేను మెత్తగా ఉండాలని అలా నిడివుగా స్ట్రైట్ గా కట్ చేసుకుంటూ ఉన్నానండి सो इन नीन बउल तस्कोनी अंदर कुछ पस उम वेकना हाफ हाफ स्पून सरपोमी तरवा दाटी नीन एग् वेसकोनी नीट कल्क तरवा इंदो की टू स्पून कॉर्न फ्लोर वेसकना टू स्पून कॉर्न फ्लोर वेसकोनी लाइक उंडल लेकिन कल्कोवाली उंडल फाम अदो हड़ावीडू चसानी कुछ प्रापर अवेदी सो दिन नैक्स्ट नीने इंक स्पून तो काक हाँ दर ब्लैंडर अभी लेदी सो हाँ तो नेमदी वाट स्मैश्चे కొంచెం నీటుగా చేసుకున్నాను అలా నీటుగానే అయిపోయింది సో మీరు ఎవరైనా చేసేటప్పుడు కార్న్ ఫ్లోర్ చేసేటప్పుడు కొంచెం జాగృతగా చేయండి సో కొంచెం మిక్స్ అవడం కొంచెం ఇబ్బంది అయ్యింది నాకైతే మాత్రం సో అందుకని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను సో ఇప్పుడు నేను దాన్ని అందులోకి చికెన్ నేను యాడ్ చేసుకున్నానండి ఇందాక నేను మెత్తగా కట్ చేసుకున్నాను కదా సో బాగా మనం మిక్స్ చేసి ఎగ్ కదా సరిగ్గా పీస్ పీస్ కి పట్టదండి సో అందుకని చెప్పేసి నేను మెత్తగా కలుపుకుంటున్నాను అలాగనే అంత గట్టిగా స్మాష్ చేయకూడదండి చూసారు కదా నేను ఎగ్ అంతా దానికి పట్టేటట్టుగా చేసుకుంటున్నాను సో నాకు కొంచెం లిక్విడ్ కొంచెం లూజ్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఎగ్ అది యాడ్ చేయడం అలాగే చికెన్ లో కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ లా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నాకు కొద్దిగా లూజ్ అయ్యిందని డౌట్ వచ్చింది సో అందుకని చెప్పేసి నేను అందులో కొద్దిగా మైదా పిండి కూడా నేను యాడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కి పెట్టుకున్నానండి సో ఇప్పుడు హాఫ్ an hour తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని తీసేసుకొని నేను కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ని కొద్దిగా నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి సో ఎలాగా నేను డీప్ ఫ్రై నెమ్మదిగా చేసుకున్నాను మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఫుడ్ కలర్ ఉంటే ఇందాక మనం చికెన్ మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు మీరు అందులో వేసుకోవచ్చుండి సో అప్పుడు మనకి చికెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత రెడ్ గా కనిపిస్తుంది అంతే ఇంకేమీ డిఫరెన్స్ ఉండదు మనకి రెస్టారెంట్ స్టైల్ లో కనిపిస్తుంది అంతేని సో ఇలాగా నేను డీప్ ఫ్రై నెమ్మదిగా చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మెత్త ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది సో మనకి తినేటప్పుడు కూడా పెద్దగా ప్రాబ్లం అనిపిస్తుందండి సో ఇప్పుడు ఎలా డీప్ ఫ్రై చేసుకొని మనకి మనం ఒక సైడ్ కి పెట్టుకోవాలండి వీటిని తర్వాత ఇంకో వాండ్లీ మీద ఇంకొక బర్నర్ మీద మనం ఒక ఏంటి ఒక పాన్ తీసుకొని అందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను మెత్తగా గార్లిక్ ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్్రెడీ సో అందులో పెట్టుకున్న తర్వాత నేను ఇందులో ఒక ఏంటి ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే హాఫ్ ఆనియన్ వేసుకున్నానండి హాఫ్ ఆనియన్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి అది మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి మన లో ఫ్లేమ్ అవసరం లేదు సో మీడియం ఫ్లేమ్ సరిపోతుంది మనకి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు క్యాప్సికం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను నేను yellow and red color క్యాప్సికం ని కట్ చేసుకొని ఉంచుకున్నానండి సో వాటిని నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెండు ఈ ఆనియన్స్ అలాగే గార్లిక్ అలాగే క్యాప్సికం అనేది కొంచెం మగ్గడానికి లైక్ కొంచెం వేగడానికి టైం పడుతుంది లైక్ ఒక 5 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితే ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది లో ఫ్లేమ్ లో కన్నా సో ఎలా వేయించడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ సోయా సాస్ అండి యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ చింగ్స్ సాస్ దొరుకుతుంది కదా నేను అది మీకు ఫోటో కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను సో ఆ సాస్ ని నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను తర్వాత లైట్ గా ఒక టీ హాఫ్ టీ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నానండి
సో యాడ్ చేసుకొని కొద్దిగా వేడెక్కినంత వరకు ఉంచుకున్నాను. అందులోనే నేను కొద్దిగా salt కూడా యాడ్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన salt మనకు సరిపోదండి. ఐ మీన్ ఆ సాస్ లో salt ఉంటుంది కదా, సోయా సాస్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఆ salt మనకు సరిపోదు. సో అందులో కొద్దిగా నేను salt కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ బాయిల్ అయినాక ఈ చికెన్ అనేది అందులో వేసేసానండి. ఇంకా నాకు కొద్దిగా సాస్ సరిపోలేదు అని చెప్పి ఆ వాటర్ లో ఒక స్పూన్ చికెన్ సాస్ వేసుకున్నాను. ఇలాగ హై ఫ్లేమ్ పెట్టేసి మనం చికెన్ అంతా లైక్ ఆ సూప్ అంతా దగ్గరికి వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. మామూలుగా అయితే నాకు 5 ఇయర్స్ కిడ్ ఉన్నాడు కదా, వాడికైతే ఈ స్పైసీ సరిపోయిందండి, మాకైతే సరిపోలేదు. సో నేను ఏం చేశానంటే కొద్దిగా వాడికి సైడ్కి తీసేసి మా కోసం అందులోనే 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు పెప్పర్ పౌడర్ కావాలంటే పెప్పర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో అదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలండి. అసలు టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే లైక్ మనకి రెస్టారెంట్లో ఎలాగ 555 ఆర్ సమ్ చికెన్స్ ఉంటాయి కదా, మెజెస్టిక్ చికెన్ అని చెప్పేసి, సేమ్ అలానే వచ్చింది. Please subscribe to my channel. Press the bell button. You don't forget to bell button. Bye. సో ఇది వచ్చేసి సండే ఈవినింగ్. సో ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము, రెస్టారెంట్కి వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి, లైక్ 7:30 ఎలా అయిందనుకుంటా. ఇంటి దగ్గర జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. సో క్యాబ్ వచ్చేసింది, సో అందుకని చెప్పి పరిగెడుతూ ఉన్నాం మేమైతే. ఇంటి నుండి రెస్టారెంట్కి వచ్చేసి ఒక 10 మినిట్సేనండి, కాకపోతే కార్లో అయితే 10 మినిట్స్ పడుతుంది, నడిచి వెళ్ళడానికి 1/2 అవర్ పైన అవుతుంది. మా హస్బెండ్ నేనైతే నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం, బట్ పునీత్ కాబట్టి చిన్నోడు నడలేడు కాబట్టి, కొంచెం పైగా కరోనా ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఎందుకు రోడ్ల మీద తిరగడం వస్తామని అని చెప్పేసి మేము క్యాబ్ ప్రిఫర్ చేసుకున్నాం, తక్కువ రేట్తోనే అయిపోతుంది కదా అని చెప్పి. సో ఇది ఆ రెస్టారెంట్ ఉండే లైక్ ఏంటంటారు షాపింగ్ కాంప్లెక్స్. సో ఇది ఇండియన్ రెస్టారెంటే, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది ఆ రెస్టారెంట్ షంగ్రిల్లా. సో ఇది రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ అదిను సేమ్ మన ఇండియన్ టేస్ట్లానే అనిపిస్తాయి. సో పునీత్ వచ్చేసి సమోసా లైక్ నాన్ ఇంకా చికెన్ ఏదో ఆర్డర్ చెప్తా ఉన్నాడు పునీత్ కూడాను. తను ఎక్కువగా బయటకు వస్తే ఎక్కువగా నాన్ తింటాడండి, కడాయి చికెన్ తీసుకుంటాడు. కడాయి చికెన్లో ఎక్కడైతే స్పైసీ పెద్దగా వేయరు, మనం చెప్తే తక్కువ వేస్తారు. సో అందుకని చెప్పి తను కడాయి చికెన్ తీసుకుంటూ ఉన్నాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో నేను మీకు ఆ ఫుడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో రెస్టారెంట్ అయితే ఇదండి, చాలా బాగుంటుంది రెస్టారెంట్. కాకపోతే ఈరోజు కొంచెం ఏవో ఫ్యామిలీస్ వచ్చినట్టుగా ఉన్నాయి, సో కొంచెం గొడవ గొడవగా ఉంది. సో నేను అందుకే వాయిస్ ఓవర్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాల్సి వస్తుంది, నార్మల్గా అయితే తీసేద్దును. మ్యూజిక్ అది చాలా మంచిగా పెడతారండి, చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ అయితే. టేస్ట్ వైజ్ కొరియాలో నాకైతే మాత్రం అన్నింటికన్నా ఇది బాగా నచ్చుతుంది, నేపాలీ వాళ్ళు బట్ మన ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి. అలాగే ఈ రెస్టారెంట్లో మనం బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చంట. ఇండియన్ రెస్టారెంట్లో టేస్ట్ ఇదే బాగుంటుంది కదా అని చెప్పేసి తను చెప్పారు. సో అక్కడ చూసారా మా హస్బెండ్ తనకి ఏదో చించిస్తున్నారు కదా, సో ఈ రెస్టారెంట్ వాళ్ళు మనం వెళ్ళిన వెంటనే ఇస్తారు అవి క్లాత్లు, అదే వెట్ క్లాత్స్ అండి, జస్ట్ హ్యాండ్ క్లీనింగ్కి. సో పునీత్ ఇప్పుడు అదే చేసుకుంటా ఉన్నాడు హ్యాండ్ క్లీనింగ్. ఈ కరోనా వల్ల చూసారా అసలు పాపం ఎంత ఇబ్బంది అవుతుందో వాడికైతే, కంటిన్యూస్గా మాస్క్ ఉండడం చాలా చిరాక్గా ఫీల్ అవుతున్నాడు. ప్రశాంతంగా గాలి పీల్చుకునేది కూడా లేదు, ఏమో మేబీ ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే ఫ్రెష్గా ఎయిర్ తీసుకుంటున్నాడేమో. ఇది వచ్చినప్పటి నుండి అసలు మాస్క్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. మనం అంటే ఎలాగైనా పెట్టుకుంటాం కానీ పిల్లలకి ఏమని చెప్తాం, వాళ్ళకి అర్థం అవ్వదు. సో వాడు ఇంకా అలా కూడా ఉంచుకుంటున్నాడు, గ్రేట్ అండి. అసలు మామూలుగా అయితే నాకు చాలా టెన్షన్ వచ్చింది స్కూల్లో ఎలా ఉంటున్నాడా ఏంటా అని చెప్పేసి, బట్ వాళ్ళ స్కూల్లో కూడా స్ట్రిక్ట్గానే లైక్ పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్తూ వాళ్ళకి మాస్క్లు అలవాటు చేశారు. సో ఇది రెస్టారెంట్ అయితే మాత్రం చాలా బాగుందండి, ఎవరైతే కొరియాలో ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. సువోన్లో షంగ్రిల్లా రెస్టారెంట్, నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో వాడు సమోసా ఆర్డర్ ఇచ్చాడు కదా, సో సమోసా వచ్చేసింది ఫస్టేని.
నెక్స్ట్ వచ్చేసి ఇది తందూరి చికెన్ అండి. సో తందూరి చికెన్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడు మేము బయటకు వచ్చినా ఇదే ట్రై చేస్తాము. సో ఎప్పుడులానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పునీత్కి నాన్ అండ్ కడాయి చికెన్ ఆర్డర్ చేశాము. సో సార్ ఫుల్గా తినేసి ఇంకా చూసారా అక్కడ పడుకుంటా ఉన్నాడు. సో ఇంకా ఫినిష్ అయిపోయింది. మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి 8:30 ఆర్ 8:45 ఎంతో అయ్యింది. సో మేము స్టార్ట్ అయిపోయాము, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. సో ఇంతేనండి ఈ వ్లాగ్, ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. ¶¶